దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి కదా. అదే నేను తెలిసి మీరైతే పక్కగా ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు. లేదు నేను అది అందువల్లే కదా నన్ను బుక్ చేశారు. ఇంట్రెస్ట్ సార్ చెప్పిన విధమే ఒక ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇది పిక్చరే ఓకే అవుతుంది. అర్థమైంది అది చెప్పని విధం. అప్పుడు నాతో ఎలా చెప్తాను చూడు. సీ నన్ను వచ్చి ఒక నేను ఫన్నీ ఫన్నీగా ఉంటానప్పుడు అందరికి తెలుసు. బట్ వారు పాయింట్ ఆఫ్ వ్యూలో సార్కి నేను ఒక ఏంటి కూనికూర్ అలాంటి వాళ్ళలాగా నేను ఎలా కనిపిస్తాను సార్కి తెలియలేదు. సీ ఆ ఆశని ఈ ఫిలిం మూలంగా వారు ట్రై చేశారు. అదికి నేను నేను ట్రై చేశాను. దాని తర్వాత ఆడియన్స్ గివింగ్ ద రిసల్ట్ దట్స్ ఆల్. వాళ్ళు కూడా సినిమా జస్ట్ ట్రై చేస్తారు అంతే. ఈ సినిమాలో స్పెషల్ ఏంటి అసలు మీకు మీకు అనిపించిన స్పెషల్? సినిమా అంటే స్పెషల్ దానైనా దాంట్లో ఏంటి స్పెషల్? సూపర్. ఈ సినిమాల స్పెషల్ ఏంటి అంటే కొన్నిసార్లు మనం ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్ తో ఫస్ట్ షేర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నా. దీని తర్వాత ప్లానింగ్ ఫర్ 6 అమ్మాయిలతో, దాని తర్వాత 10 అమ్మాయిలు స్పెషల్ ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ఒక బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్స్ తో వర్క్ చేస్తున్నాం. బాబాభాస్కర్ మాస్టర్ బేసిక్ గా విలన్ ఇంత పవర్ఫుల్ విలన్ కదా సార్, ఎవరిని కాస్ట్ చేస్తారంటే ఫస్ట్ ఒక 3-4 నేమ్స్ చెప్పారు సార్. ఆయన అయితే బాగుంటుంది సార్, ఈయన బాగుంటుంది సార్, సరే కానీ నా కొంచెం బడ్జెట్ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోరా అది ఇది అంటే వన్ ఫైండ్ వచ్చి బాబాభాస్కర్ మాస్టర్ అనుకున్నాడు సార్ మనకు సాంగ్ ఉందా అన్న. అంటే లేదు రో నాకు బాబాభాస్కర్ మాస్టర్ విలన్ అన్న. ఏంది విలన్ అంట ఫస్ట్ ఏమో ఈ పేర్లు చెప్పారు, తర్వాత బాబాభాస్కర్ బాబాభాస్కర్ అంటున్నారని. బట్ దెన్ మన సార్ ఒకసారి క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత మ్యాడ్నెస్ అండి. సో అట్లా ఒక కిల్లర్ ఒక హీరో వీళ్ళ మధ్యలో ఉండే కాన్వర్సేషన్ ఇదంతా కూడా నాకు చాలా కొత్త. ఇదంతా స్పెషల్ సినిమానే స్పెషల్ బ్రో, సర్కిలే స్పెషల్, అసలు సర్కిలే స్పెషల్. బ్రో చెరువు పక్కన ఉంటుంది, బ్రో చెరువు పక్కన ఉంటుంది కొలను, బాబా మాస్టర్ మా విలను. సూపరా. ఇంకేమైనా మూవీ గురించి? ఏం లేదు నేను అంతే ఫిల్ చేసుకుంటాను ప్లీజ్. అంటే బాగుంటది కదా? లేదు నేను దాని తర్వాత ద బ్యూటిఫుల్ డిఓపిస్ రంగరాజు సార్ సూపర్ గా బ్యాలెన్స్ చేశారు. ఒక ఫోటోగ్రఫీ ఫిలిం కి ఏమేమి కావాలో దట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్ని సూపర్ గా ఉంది, అదిరిపోయింది. అమ్మాయిలు చాలా అందంగా కనిపించారు. నీకు తెలుసురా నీ బుద్ధి, నీకు వీడికి అందంగా కనపడలేదా? లేదు నేను అందంగా కనపడలేదు? సార్ నేను మళ్ళీ మిమ్మల్ని అందంగా కనబడితే బ్రో బ్రో అంటారు నన్ను చెప్పు. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ ఉంది, ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఎన్ని రోజులు బాబాభాస్కర్ మాస్టర్ అంటూ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ చూసినాం, ఒక కైండ్ ఆఫ్ డాన్స్ టాలెంట్ ఇవన్నీ చూసినాం కదా, ఇప్పుడు ఒక సీరియస్ యాక్టింగ్ లో బాబాభాస్కర్ సార్ మర్డర్ చేస్తే ఎట్లా ఉంటుందో చూస్తాను అనమాట. అండ్ అది కాకుండా సినిమాలో ఎప్పుడు ఎవరు ఎందుకు శత్రువు అవుతారు అనేది ఆ కాన్సెప్ట్ కి ఒక ఐ విల్ గివ్ యు ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఇవాళ రోజున నీ బెస్ట్ ఫ్రెండ్ అప్పడినప్పుడు డబ్బులు, నువ్వు మళ్ళీ ఒక రోజు రిటర్న్ అడుగు, నా డబ్బులు నాకు ఇచ్చారు అర్జెంట్ అవసరం ఉన్నాను, నీకు ఆ చిన్న రీజన్ చాలు శత్రు అయిపోవడానికి. సో అంత సెన్సిటివ్ జనరేషన్ లో మనం అంటే సార్ చిన్నప్పుడు ఐ విల్ టెల్ యూ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతుంటారు, బ్యాట్ నాడు వచ్చి వాడు బ్యాటింగ్ అయిపోగానే మా అమ్మాయి వస్తుంది అని చెప్పి మీకు బ్యాటింగ్ వేయకుండా వెళ్ళిపోతాడు, అప్పుడు కూడా మనం అంటే అది చాలా పెద్ద విషయం అప్పుడు. బట్ వీ డోంట్ టేక్ ఇట్ దాట్ సీరియస్లీ. కానీ ఇవాళ జనరేషన్ లో ఎవడు ఎందుకు హర్ట్ అవుతాడో కూడా తెలియకుండా అంత శత్రు అవుతాడు. అది ఒక బ్యూటిఫుల్ పాయింట్. అట్లాంటి పాయింట్ తోని ఒక సినిమాలో హీరో అనేటోడు పాప వాడు మటు వాడు ఫోటోలు తీసుకుంటూ ఒక ఒక కేసులో ఒక లవ్ స్టోరీలో ఒక్కొక్క హీరోయిన్ తో యాక్ట్ చేసుకుంటూ వాడు లైఫ్ లీడ్ చేస్తున్న ఒక హీరోలో ఒక ఇట్లాంటి విలన్ వచ్చి కొంచెం సేపు నీకు ఇంటర్వ్యూ ఉందా అంటే హీరో లైఫ్ లో ఆయన సీరియస్ ఉన్నప్పుడు ఏం జరుగుంటుందో ఆలోచించుకో, అది ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అట్లాంటి బ్యూటిఫుల్ మూవీ. సో తప్పకుండా అందరు, అండ్ మెయిన్ గా నీలకంఠ సార్కి ఒక మంచి స్టైల్ ఉంటుంది, హీ హ్యావ్ అ వెరీ గుడ్ టేస్ట్. ఆయన కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కూడా ఇప్పుడు చూస్తున్నాం అందరం ఏదో కొట్టుకోవడం తన్నుకోవడం సి ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇవన్నీ కానీ, బట్ హీ హ్యావ్ అ వెరీ క్లాస్ టేస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్. అట్లాంటి డైరెక్టర్తో మేము పనిచేసినందుకు మా అందరు కూడా అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఆయన బయటకు రాబట్టినందుకు అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ అందరు కూడా చాలా బాగా పనిచేశారు. సో జూలై 7 నాడు సర్కిల్ సినిమా తప్పకుండా 100% అది అది కరెక్ట్. నువ్వు వస్తున్నావు మాతో ఐమాక్స్ సినిమా చూడడానికి? ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినట్టు కానీ ఆ రోజు చూస్తాం అలా. లేదు వస్తా. ఎందుకు రెండు అమ్మాయిలు కూడా దీంట్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు డివైన్ వాయిస్.